మరోవైపు మహాకూటమి ఏర్పడితే టీజేఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. కూటమిలో ఇంకా సీట్ల చర్చ జరగలేదని అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి వెంకటరత్నం ఫేస్ టు ఫేస్. మహాకూటమి ఏర్పాటు తర్వాత రాష్ట్ర రాజకీయాలు అంతా ఇప్పుడు మహాకూటమి టీఆర్ఎస్ మధ్య పోరుగా అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాకూటమిలో జరుగుతున్నటువంటి చర్చలు ఒక ఇప్పటి వరకు ఏ దశకు వచ్చాయన్నటువంటి ఒక సందిగ్ధము ఆలోచన అంతా ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని విషయాలు కూడా స్పష్టత రాలేదని చెప్పి ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గారు ఉన్నారు, కొన్ని విషయాలు వారి నుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు మహాకూటమి చర్చలు జరుగుతున్నాయి, ఈ సీట్ల సర్దుబాటు ఇంకా చాలా విషయాలు మీ మధ్యలో చర్చకు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మొన్న మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అసలు కొన్ని విషయాలలో సీట్ల సర్దుబాటు విషయం అంశం మా దగ్గర రాలేదని చెప్పన్నారు. అసలు మహాకూటమిలో టీజేఎస్ పాత్ర ఎలా ఉండబోతుందని ఇప్పటివరకు మీ ఆలోచన ప్రకారం? మహాకూటమి అంటూ ఏర్పడితే తప్పకుండా తెలంగాణ జనసమితి పాత్ర కూడా దాంట్లో చాలా ముఖ్యంగానే ఉంటుంది. ఎందుకుంటుందంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, ఉద్యమ చరిత్ర తెలిసిన వాళ్ళం కాబట్టి భవిష్యత్తు దిశానిర్దేశన చేయటంలో ఒక అవకాశం, ఒక పాత్ర దానివల్ల జనసమితికి సహజంగానే ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనదంటే ఈ నిర్మాణం అనేది, అందుకనే దానికి ఎట్లా జరగాలి ఏంది అనేది ఆలోచించుకున్నప్పుడు కొంత దీనికి మరి మొట్టమొదట అనేది చర్చ అనేది ఎజెండా మీద జరగాలనేది, ఎజెండా మీద ఆ ప్రయత్నం జరుగుతున్నది. తర్వాత సీట్లకు సంబంధించిన చర్చ అనేది ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. స్థూలంగా సీట్లు అనేవి పరస్పరం ఒక పార్టీ ఇంకో పార్టీతో ఎట్లా వ్యవహరించాలనే అంశాల మీద కొంత చర్చ ఉంది, కొంత సమాచారం పంచుకునే ప్రయత్నము ఉంది, కానీ సీట్లపై ఇప్పటివరకు చర్చ ప్రారంభం కాలేదు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ దాన్ని పొడిగించడం కూడా కుదరదు. ఒకటొకటిగా అన్నీ తేల్చుకుంటే తప్ప ఇంకా ఎన్నికల్లో వేగంగా ప్రచారంలో ముందుకు పోవటం కుదరదు. కాబట్టి ఇక సీట్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బహుశా రాబోయే రోజుల్లో ఈ సీట్లకు సంబంధించిన చర్చను కూడా ఎక్కడో దగ్గర అందరం కూర్చొని ఒక అవగాహనకు రావటం కూడా చాలా అవసరం. ఓకే, టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే ముందస్తుగా వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ విధంగానే సీట్లను ప్రకటించడము, అలాగే బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించడము, అలాగే ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధించడం, అంటే మహాకూటమిని ఒక కాలకూట విషమి అన్నటువంటి ప్రచారాన్ని ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇంకా మీరు చర్చల దశలోనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మీరు ఈ సమయం సరిపోతుంది అనుకుంటారా? మీరు చర్చలు వచ్చి ప్రచారానికి వెళ్ళే సమయం సరిపోతుంది అనుకుంటారా? అంటే ప్రచారం ఇప్పుడు అయితలేదు అనుకుంటున్నారు. అవుతుంది, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఈ సంకీర్ణం అన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవటం అనే చర్చనే ఒక ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. కాబట్టి చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది, ఏది ఆగలేదు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి సమాంతరంగా. ఇంకా కొంత వేగం పెంచాలి అంతే. ఆ వేగం పెంచడానికి కొన్ని నిర్ణయాలు కూడా చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అది నేను అనుకోవటం ఇప్పుడు ఆ చర్చ కూడా ముగించుకోవాలి. అదంత పెద్ద విషయమేం కాదు. ఏం చెప్తే ఏం చెప్తారని టీఆర్ఎస్ వాళ్ళు నాలుగేళ్ళు ఏం చేసినామంటే ప్రోగ్రెస్ కార్డు ఏం చెప్తారు? ఏం చెప్పటానికి లేదు కదా. లేదు కాబట్టి చేయగలిగేది ఒకే ఒకటి, ఇక తమకు ఒక భాష అనేదాన్ని ఇష్టానుసారం వాడుకోవటం, ఇది మనకు కనబడుతున్నది. కాబట్టి దాంతో వచ్చే నష్టం కూడా ఏం లేదని నేను అనుకుంటున్నా. ఒక స్పష్టత ఉంది మాకు, భవిష్యత్తు ఎటుపోవాలనేది, అదే మాకు బలం అని నేను అనుకుంటున్నాను. ఓకే, కామన్ మినిమం ఎజెండా మీద కోదండరాం గారే రథసారథిగా ఉంటున్నారా? అవన్నీ మీరు ప్రకటిస్తాం కదా, చూస్తారు కదా మీరు. చాలా విషయాలు నిర్ణయం చేసుకోవాలి. ఒక ఆలోచన, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, కానీ నిర్ణయం అనేది ఒకసారి అనుకున్నాక అప్పుడు మేము బహిరంగంగా ప్రకటించగలం. ఓకే, ఇప్పటివరకు మీరు చర్చలు జరుపుతూనే ఉన్నారు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి మహాకూటమి నుంచి. ఇవి ఇంకెన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఎప్పుడు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ తక్కువ సమయం ఉంది అంటున్నారు నేపథ్యంలో. చర్చలు ఎన్నికలు అయ్యేదాకా నడుస్తుంటాయి. ఎందుకు నడుస్తుంటాయి అంటే ఒక్కోసారి ఒక్కో అంశం మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ప్రతిరోజు జరుగుతుంటాయి. ఇప్పుడు ఎజెండాకు సంబంధించి, సీట్లకు పొత్తులకు సంబంధించిన విషయం ఇప్పుడు ఇమీడియట్గా తేలాలి. మిగిలినవి ఇక రోజు రోజు ఉండనే ఉంటాయి కదా, ఆగుతాయి. ఆ ఎన్నికలు అన్నాక ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకోవాల్సి ఉంటుంది, వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. ఒక కేంద్రం ఒకదాన్ని ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి స్పందించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ఇక దాంట్లో మాత్రము అక్కడ ఆ విషయంలో ఏమాత్రము ఏమరపాటుగా ఉండటానికి కూడా వీల్లేదు.
యుద్ధం ఎట్లనో ఎన్నికలు అంతే, ఆ క్షణానికే నిర్ణయం జరగాలి, ఆ నిర్ణయం కిందికి పోతూనే ఉండాలి. కాబట్టి అట్లాంటి సంప్రదింపులు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని ఓటమి తమ లక్ష్యంగా భావిస్తున్నారు, ఉద్యమ ఆకాంక్షలు ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి తాము ఖచ్చితంగా ఈ ఎన్నికల శంఖారావాన్ని విజయవంతంగా పూరిస్తామని చెప్పి కోదండరామ్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో వెంకటరత్నం, టీవీ 9 హైదరాబాద్.